हेलो अंडी, वेलकम टू अंटीलू चैनल। ई रोज मनं चाट बंडी स्टाइल मोरी मिक्चर एला चेयालो चूद्दां। दीनिकि कावाल्सिन पदार्थालु चूपिस्तां। मरमरालु, निम्मकायलु, उल्लिपायलु, टमाटालु, पच्चिमिर्चि, कोत्तिमीर, उप्पु, कारं, आयिलु, चाट मसाला, गरम मसाला। ఈ రెండు మిక్చర్ కి ఫ్లేవర్ కి బాగా ఇంపార్టెంట్। ఇది స్వీట్ షాప్ లో దొరికే మిక్చర్, ఇది వేసుకోవచ్చు। లేదంటే మీరు ఇంట్లో తయారు చేసుకున్న కారబుంది అయినా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది। ఇది మిక్చర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకో। అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం। తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం। తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరుక్కున్నవి వేసుకుని దీంట్లోనేమో కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి। ఇలా కలుపుకుంటూ నమ్మదంగాను ఇలా కలపడం వల్ల టమాటాల రసం బయటికి వచ్చి మనకి మిక్చర్ ఫ్లేవర్ బాగుంటుంది। ఇలా కొంచెం సేపు కలిపి ఇందులో మనం కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ ని యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోనేమో మనం మిక్చర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ మిక్చర్ కూడా కొంచెం యాడ్ చేసుకుని కొంచెం పక్కన ఉంచాం। కలిపేసుకున్న తర్వాత పక్కన ఉంచింది పైన చల్లుకుంటే పంటికి తగులుతూ బాగుంటుంది। ఇప్పుడు ఇందులో మరమరాలు యాడ్ చేసుకుని బాగా కలపాలి। మరమరాలు ఇందులో ఇంచుమించు మిక్స్ అయిపోయేలా కలపాలండి, ఫస్ట్ టైం వేసుకున్నవి। అలా కలిపాక ఇందులో చూడండి ఎలా కలుపుతున్నాం, బాగా కలపాలి। బాగా కలిపితేనే దాంట్లో వేసిన ఫ్లేవర్లన్నీ దానికి పట్టుకొని మనకి తినేటప్పుడు బాగుంటుంది। ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కొద్దిగా వేసుకుని కొంచెం ఉంచుకోవాలి। పైన మళ్ళీ లాస్ట్లో మిక్చరు వేసుకుంటాం కదా, అప్పుడు మిక్చరు మనం ఇది వేసుకోవడానికి। ఇప్పుడు దీనిలో మనం ఇందాక తీసి పెట్టుకున్న మసాలాలని వేసుకోవాలి, ఆ గ్రేవీ వేసుకోవాలి। ఆ గ్రేవీ వేసుకోవడం మూలంగా మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుంది। అది కూడా దానికి బాగా కలిసేలా కలుపుకోవాలి। దీనికి తగినంత మాత్రమే నేను తీసుకున్నాను, కొంచెం మీరు చేసుకునే దాన్ని బట్టి ఎక్కువ గ్రేవీ తీసుకోవచ్చు। మళ్ళీ కొంచెం మరమరాలు వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవి అంత మనం మరమరాలు కలిసిపోయేలా కలపాల్సిన అవసరం లేదు, మీడియంగా కలుపుకోవచ్చు। కలుపుకున్నాక దీంట్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్న పిండికున్న నిమ్మరసాన్ని వేసుకుని ఎంత సరిపోతుందో చూసుకుని వేసుకుని కలుపుకోవాలి। ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలాలను వేసుకోవచ్చు। ఇది చాట్ మసాలా, ఇది గరం మసాలా। ఈ రెండు లాస్ట్లో ఎందుకు వేస్తున్నామంటే మనం తినేటప్పుడు ఒకసారి కలిపి ఇప్పుడు తినేయాలి కదా వెంటనే, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది। అందుకు ఫస్ట్లోనే వేసుకుని అన్నిటితో పాటు కలుపుకోకూడదు, లాస్ట్లోనే ఇవి వేసుకోవాలి।
ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర జల్లుకుని మనం తినడానికి రెడీ అయిపోయింది. ఇదే చాట్ బండి స్టైల్లో తయారైన మురి మిక్చర్.